ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు కింద సీనియర్ జస్టిస్ మీద కొన్ని అలిగేషన్స్ చేసుకుంటూ ఒక లేఖ రాసి దాని మీద దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ప్రఖ్యాత లాయర్ ప్రశాంత్ భూషణ్ గారు మరో ట్వీట్ చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి సంబంధించి తాను ఒక ట్వీట్ చేసి అది దేశవ్యాప్తంగా మరింత చర్చకు ఆస్కారం అయితే ఇచ్చారు. చాలా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఆయన ట్వీట్ల పరంపర అయితే ఆపట్లేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అసలు విషయం ఏంటి అంటే, మామూలుగా మధ్యప్రదేశ్లో ప్రభుత్వాలు మారే కాంగ్రెస్ గవర్నమెంట్ కూల్చేసి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా, అందులో 22 మందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళారు, వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి అని చెప్పి మధ్యప్రదేశ్ ప్రొటెం స్పీకర్ ఎవరైతే ఉంటారో తాను ఒక కేసు వేశారు, అది సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. ప్రశాంత్ భూషణ్ గారి ట్వీట్కి సంబంధించి మధ్యప్రదేశ్ ఈయన వినయ్ సక్సేనా తను వర్సెస్ మధ్యప్రదేశ్ ఐ మీన్ అసెంబ్లీ స్పీకర్ ఆ రెండుకే వారి వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి కేసులను ప్లస్ ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు ఆ కాపీస్ను కూడా తన ట్వీట్కి జత చేశారు, చేసుకొని ఆ విచారణ జరుగుతుంది. 4వ తేదీ ఆ తీర్పు రాబోతుంది. ఆ కేసును డీల్ చేస్తున్నది వచ్చి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో ఇంకా ఇద్దరు అంటే ముగ్గురు త్రిసభ్య ధర్మాసనం 4వ తేదీ ఏమో ఆల్మోస్ట్ తీర్పు రావచ్చు అంట. ఇటువంటి పరిస్థితుల మధ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మధ్యప్రదేశ్ పర్యటనలో అండ్ తన సొంత ఊరు నాగపూర్ ఈ పర్యటనలో మధ్యప్రదేశ్ ఆతిథ్యాన్ని స్వీకరించి ప్రభుత్వ ఆతిథ్యాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి విమానాన్ని వాడుకొని హెలికాప్టర్ను వాడుకొని తాను సుప్రీంకోర్టు సంబంధించినటువంటి 20 సంవత్సరాల కింద రాసుకున్న కొన్ని వాల్యూ చార్ట్ ఏదైతే ఉందో దాన్ని వయలేట్ చేశారు అని చెప్పి డైరెక్ట్ ప్రశాంత్ భూషణ్ గారు ట్వీట్ చేశారు. దానికి సంబంధించి పెద్ద చర్చకు లేవనెత్తారు. దాన్ని సపోర్ట్ చేసుకుంటూ కోర్టు వైపు నుంచి వీళ్ళు ఏమంటారు అని అంటే, ఒక వివిఐపి స్టేటస్లో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనుక ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆతిథ్యాన్ని స్వీకరించవచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ అనేటివి కనుక వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెబితే దానికి కూడా ప్రశాంత్ భూషణ్ గారు ఎక్కడా తగ్గలేదు. నిజమే, వెహికల్ వాడుకోవచ్చు, ఎయిర్పోర్ట్ నుంచి ఇంకెక్కడికి ఎక్కడి నుంచైనా ఎయిర్పోర్టుకు ఇలా వాడుకోవచ్చు, ఒకటే వెహికల్ వాడుకోవచ్చు, వీళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ ఎవరైనా ఉన్నా కూడా వెనకలు ఇంకో వెహికల్ ఉన్నా కనుక ఏదైనా ప్రభుత్వం వెహికల్ పెట్టినా అది కూడా డబ్బులు ఆ వివిఐపీనే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి మధ్యప్రదేశ్ వాళ్ళు ఎవరైనా గెస్ట్లు వివిఐపీలు వస్తే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అన్నది అది కూడా తను చూపెడుతున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారమే కనుక ఒక చీఫ్ జస్టిస్కి అధికారం ఉన్నా కూడా ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ 17, 18, 19 3 రోజులు మాత్రమే మధ్యప్రదేశ్ వాళ్ళ రూల్స్ ప్రకారమే తాను వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించవచ్చు. ఆయనేమో ఈ నెల 20వ తేదీ ఏమంటారు మధ్యప్రదేశ్ కాన్హా పార్క్ ఆ నేషనల్ పార్కుకు వెళ్ళారు, ఆ తర్వాత నాగపూర్కి వెళ్ళారు. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నటువంటి రూల్స్ 3 డేస్ అనేది ఉందో ఆ రూల్స్ను ప్రభుత్వమే వయలేట్ చేసి తనకింత ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్నది తన క్వశ్చన్, తను అడుగుతున్నది. ఒక వెహికల్ పెట్టచ్చు అన్నారు కానీ ఎక్కడే కనుక ఒక విమానం ఒక హెలికాప్టర్ ఇవ్వచ్చు అని చెప్పి ఎక్కడా లేదు అని చెప్పి ప్రశాంత్ భూషణ్ గారు తగ్గకుండా మళ్ళీ ఇలా చెబుతూనే ఇలా మాట్లాడుతూనే ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి తాను కూడా ఏమంటారంటే, సుప్రీంకోర్టే ఒక జస్టిస్లో విలువలు పాటించుకుంటూ జనాల మీద గౌరవం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కొన్ని విలువలతో వాళ్ళు ఒక చార్టు ప్రిపేర్ చేసుకున్నారు 1999లోనే. దాని ప్రకారం ఎవరి ఆతిథ్యాన్ని స్వీకరించకూడదు, ఎవరు గిఫ్ట్లు ఇచ్చినా కనుక తీసుకోకూడదు, అది కేవలం కుటుంబ సభ్యులు వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళ విషయంలోనే ఏమన్నా తీసుకుంటే అలా ఏమన్నా ఆతిథ్యాన్ని స్వీకరిస్తే స్వీకరించవచ్చు అని చెప్పి ఒక వాల్యూస్ చార్ట్ కూడా రాసుకున్నారు కదా, దాన్ని కూడా వయలేట్ చేశారు కదా, మరి ఇప్పటికిప్పుడు వాళ్ళ ఆతిథ్యాన్ని ఇంతగా ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి తానైతే అక్కడ తగ్గకుండా మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ప్రశాంత్ భూషణ్ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంకొకరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అండ్ మరి ఇది చిలికి చిలికి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు కానీ, అండ్ మరీ ముఖ్యంగా 4వ తేదీ వచ్చే తీర్పు ఏదైతే ఉంటుందో ఆ తీర్పు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని పడగొట్టేది గాను లేకపోతే నిలబెట్టేది గాను అటువంటి తీర్పు కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కనుక ఆ తీర్పు వైపు అందరూ చూస్తూ ఉన్నప్పుడు ప్రశాంత్ భూషణ్ గారు మా లేవనైతే చర్చ ఏదైతే ఉందో ఈ చర్చ చాలా హాట్ టాపిక్ అయింది. మరి ఇది ఎక్కడ అవుతుందో తెలియదు,
మరి ఆ తీర్పు ఎఫెక్ట్ గవర్నమెంట్ మీద ఎలా ఉంటుందో తెలియదు. మైట్ బి నవంబర్ 4 వచ్చిన తర్వాత అన్నిటి మీద క్లారిటీ వస్తుందేమో.